ఒక మ్యారీడ్ కపుల్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఒక నదీ తీరంలో ఉండే ఇంట్లో నివసిస్తూ ఉంటారు ఒకరోజు అర్ధరాత్రి భార్య నిద్రపోతూ ఉంటుంది తన భర్త మాత్రం డ్రింక్ చేస్తూ ఉంటాడు అతన్ని చూస్తుంటే బాగా భయపడినట్లు అనిపిస్తుంది అతను చాలాసేపు నుంచి ఒక పెయింటింగ్ని దీర్ఘంగా చూస్తూ ఉంటాడు కొంచెం సేపు తర్వాత మిర్రర్ ముందు నిల్చుని ఉంటాడు ఆ తర్వాత తల మిర్రర్ కేసి బాదుకుంటాడు ఇంకోవైపు అతని భార్యకి మెలుకు వచ్చి భర్త కోసం కిందికి వెళ్తుంది అక్కడ భర్తని ఆమె ఆ పరిస్థితుల్లో చూసి షాక్ అవుతుంది అతను ఆమె కూడా ఒక రాడ్డుతో కొట్టి చంపేస్తాడు కట్ చేస్తే చాలా సంవత్సరాలు గడిచిపోతాయి మళ్ళీ ఇంకొక పుల్ని చూపిస్తారు ఆ భార్య భర్తలు చాలా హ్యాపీగా జీవితం కొనసాగిస్తూ ఉంటారు అతని పేరు యాడమ్ ఆమె పేరు లేసా యాడమ్ మ్యాథమెటిక్ ప్రొఫెసర్ అతనికి ఒక యూనివర్సిటీ నుంచి మంచి ఆఫర్ వస్తుంది మంచి ప్యాకేజ్తో పాటు వాళ్ళు ఉండటానికి చాలా అందమైన ఇల్లు కూడా ప్రొవైడ్ చేస్తారు సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు లీసా గర్భవతిగా ఉంటుంది అందువల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఇంటి వల్ల కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఆ ఇల్లు చాలా పెద్దగా అందంగా ఉంటుంది వాళ్ళు పుట్టబోయే బిడ్డ కోసం కూడా ఒక గదిని ఎంచుకుంటారు ఆ రోజు లీసా సిస్టర్ బిక్కి వాళ్ళ కోసం ఒక గిఫ్ట్ పంపిస్తుంది అందులో ఒక మిస్టీరియస్ బాక్స్ ఉంటుంది యాడమ్ దాన్ని ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాడు కానీ అది ఓపెన్ అవ్వదు వాళ్ళు బిక్కి తమాషాగా పంపింది అనుకుంటారు అయినా కూడా ఆ బాక్స్ ఇంట్లోనే ఉంచుకుంటారు తర్వాత రోజు యాడమ్ డ్యూటీకి వెళ్తూ లేసాకి జాగ్రత్తలు చెప్తాడు ఎక్కువ బరువులేతకు జాగ్రత్తగా ఉండు అంటాడు అయితే వాళ్ళు ఇప్పటి వరకు బేబీ రూమ్ సెటప్ చేయలేదు యాడమ్ మన ఇద్దరం కలిసి ఆ రూమ్ సెట్ చేద్దామని చెప్పి డ్యూటీకి వెళ్ళిపోతాడు యాడమ్ వెళ్ళిపోయిన తర్వాత లేసా బిజీ అవుతుంది బేబీ రూమ్ను సెట్ చేస్తుంది పుట్టబోయే బెడ్ కోసం ఉయ్యాలు కూడా రెడీ చేస్తుంది అప్పుడు ఆమె చూపు తన సిస్టర్ పంపిన బాక్స్ మీద పడుతుంది దాన్నే యాడమ్ కూడా ఓపెన్ చేయలేకపోయాడు విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ బాక్స్ని లీసా చాలా ఈజీగా ఓపెన్ చేస్తుంది అయితే ఆ బాక్స్ ఖాళీగా ఉంటుంది లీసా మళ్ళీ ఆ బాక్స్ని అది ఉన్న ప్లేస్లోనే పెడుతుంది ఆ తర్వాత ఆమె వాకింగ్కి వెళ్తుంది అక్కడ ఒక మహిళ ఏడుస్తూ కనిపిస్తుంది ఆమెకి తీవ్రంగా రక్తస్రావం అయి ఉంటుంది ఆమె నేను నా బిడ్డను పోగొట్టుకున్నాను అని ఏడుస్తూ ఉంటుంది ఆమె పరిస్థితి చూసి లీసా ఆమెకి సహాయం చేయాలి అనుకుంటుంది అయితే ఆమె లీసాను చూసి విచిత్రంగా మాట్లాడడం మొదలు పెడుతుంది నీ కడుపులో ఉన్న బిడ్డ నీది కాదు ఆ బిడ్డని తీసుకుని వెళ్ళిపోతారు జనాలు నిన్ను చూసి కూడా భయపడతారు నువ్వు నీ బిడ్డని కాపాడుకోలేవు అంటుంది ఆ మాటలు విని లీసా చాలా భయపడుతుంది అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది యాడమ్కి కాల్ చేసి జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తుంది ఆ రోజు నుంచి లేసాకి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి ఆమెకి బేబీ రూమ్లో నుంచి పిల్లాడు అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఆమె ఆ రూమ్లోకి వెళ్ళి చూసి షాక్ అవుతుంది అక్కడ ఉయ్యాలలో ఒక చిన్న పాప పడుకుని ఉంటుంది ఆమె ఆ పాపని ఎత్తుకోగానే ఆ పాప మొహం భయంకరంగా మారిపోతుంది తర్వాత లేసా స్పృహ కోల్పోతుంది సాయంత్రం ఆడం ఇంటికి వచ్చేసరికి లేసా రక్తపు మడుగులో ఉంటుంది ఆడం వెంటనే లేసాని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు లేసా ప్రాణాలతో బయటపడుతుంది కానీ బిడ్డను కోల్పోతుంది చాలా భయంకరమైన విషయం ఏమిటంటే డాక్టర్ యాడమ్కి ఒక బ్యాడ్ న్యూస్ చెప్తుంది లేసా జీవితంలో ఇంకా తల్లి కాలేదు అని చెప్తుంది యాడమ్కి ఇదంతా ఆ ఉయ్యల వల్లనే జరిగి ఉంటుంది అనిపిస్తుంది ఈ విషయం లీసా సిస్టర్కి తెలిసి ఆమె వాళ్ళ ఇంటికి వస్తుంది ఆమె లీసా నార్మల్ అయ్యే వరకు అక్కడే ఉండాలని డిసైడ్ అవుతుంది తర్వాత యాడమ్ చాలాసార్లు లేసాని ఇది ఎలా జరిగింది అని అడిగే ప్రయత్నం చేస్తాడు అసలు ఆ రోజు ఏం జరిగింది ఏదైనా బరువులేస్తావా అని అడుగుతాడు లేసా ఉన్నది ఉన్నట్టు నిజం చెప్తుంది అడవిలో మహిళ గురించి ఇంట్లో రూమ్లో పాప గురించి ఆ పాపని ఎత్తుకోగానే స్పృహ కోల్పోవడం అన్నీ చెప్తుంది ఒకటైతే నిజం వాళ్ళ లైఫ్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఆడమ్కి ఆ మిస్టీరియస్ బాక్స్ కూడా దొరుకుతుంది ఇప్పుడు ఆ బాక్స్ ఈజీగా ఓపెన్ అవుతుంది ఈ విషయం గురించి ఆడమ్ లేసాతో మాట్లాడతాడు ఆమె ఈ బాక్స్ ఆ రోజే ఓపెన్ చేశాను అంటుంది వాళ్ళు ఆ బాక్స్ గురించి బిక్కీని కూడా అడుగుతారు ఈ బాక్స్ ఎందుకు ఇచ్చావు అని ఇంతకుముందు ఆ బాక్స్ ఓపెన్ అయ్యేది కాదు ఇప్పుడు ఓపెన్ అయింది పైగా ఖాళీగా ఉంది అంటాడు అందుకు బిక్కి నేను ఇది ఒక ఇంట్లో ఐటమ్స్ సేల్ చేస్తూ ఉంటే కొన్నాను దాన్ని లీసాకి గిఫ్ట్గా ఇచ్చాను అంటుంది నిజానికి ఈ బాక్స్ ముందు బిక్కిని అట్రాక్ట్ చేసి ఉంటుంది తర్వాత లేసాని అట్రాక్ట్ చేయడంతో దాన్ని ఓపెన్ చేస్తుంది కానీ దాని గురించి వాళ్ళకి ఏమీ తెలియదు కొన్ని రోజులు నార్మల్గా గడిచిపోతాయి తర్వాత మళ్ళీ లీసాకి ఇంట్లో ఏదో ఫీలింగ్ కలుగుతుంది కానీ ఆమె దాన్ని చెప్పలేకపోతుంది ఎప్పుడు అద్దంలో ఆమె రిఫ్లెక్షన్ విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఒకరోజు ఉదయం బిక్కీ లీసా యోగా చేస్తూ ఉంటారు అప్పుడు మళ్ళీ లీసాకి పైనుంచి పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది ఈ విషయం గురించి ఆమె బిక్కీకి కూడా చెప్తుంది చెక్ చేయడానికి బేబీ రూమ్కి వెళ్తుంది అక్కడ ఉయ్యేలలో ఒక పాప పడుకుని కనిపిస్తుంది కానీ ఈసారి ఆ పాప పెద్దగా ఉంటుంది విచిత్రం ఏమిటంటే ఆ పాప లీసాకి మాత్రమే కనిపిస్తుంది బిక్కీకి కనిపించదు లీసా తన సిస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నేను బాగానే ఉన్నాను ఇక్కడ ఒక పాప నాకు కనిపిస్తుంది అని చెప్తుంది రాత్రి ఆడమ్ నిద్ర మేల్కొని చూసేసరికి లేసా కనిపించదు ఆమెని వెతుక్కుంటూ వెళ్తాడు ఆమె ఒక పెయింటింగ్ ముందు నిలబడి దీర్ఘంగా చూస్తూ ఉంటుంది ఆమె ఆడంతో మన విషయంలో ఏదో విచిత్రం జరుగుతుంది మనం వచ్చినప్పుడు ఈ పెయింటింగ్ ఇలా లేదు అంటుంది ఇప్పుడు ఆ పెయింటింగ్ అంతా మారిపోయింది ముందు ఈ పెయింటింగ్లో నలుగురు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఒక మహిళ కూర్చొని చూస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ మహిళ వైపు కాకుండా పక్కకు చూస్తూ ఉంటుంది అంటుంది కానీ ఆడమ్ అర్థం చేసుకోడు నువ్వు నీ బిడ్డను కోల్పోవడం వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటాడు మరోవైపు బిక్కీ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది మిర్రర్లో ఆమె రిఫ్లెక్షన్ కూడా విచిత్రంగా ప్రవర్తిస్తూ కనిపిస్తుంది చూస్తూ ఉండగానే ఆ రిఫ్లెక్షన్ ఆమెని చంపే ప్రయత్నం చేస్తుంది ఆమెని ఎంత గాయపరుస్తుందంటే ఆమె తన సిస్టర్ లీసాకి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది లీసాకి బ్యాడ్గా అనిపిస్తుంది కానీ ఆమెకి ఇది సర్వసాధారణమైన విషయం ఇలాంటి ఇన్సిడెంట్ ఆమెకి చాలా జరిగాయి ఎప్పుడు ఆమెకి ఒక అమ్మాయి కనిపించి అమ్మ అని పిలుస్తూ ఉంటుంది సో లీసా వీటన్నిటి నుంచి విసిగిపోయి ఉంటుంది ఆమె ఈ ఇంట్లో ఏదో ఈవిల్ పవర్ ఉంది మీ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారు ఆయన డాక్టర్ క్లర్క్ ఆయన ఒక అబ్నార్మల్ రీసెర్చర్ ఆయన మనకు ఈ విషయంలో హెల్ప్ చేస్తారు అంటుంది లేసా చాలా భయపడడం వల్ల ఆడమ్ డాక్టర్ క్లర్క్ని కలవడానికి వెళ్తాడు ఆడమ్కి వీటన్నిటి మీద నమ్మకం ఉండదు కానీ లీసా భయం పోగొట్టమని అడుగుతాడు డాక్టర్ క్లర్క్ వాళ్ళ ఇంటికి రాగానే విచిత్రమైన సంఘటనలు నోటీస్ చేస్తాడు డాక్టర్ క్లర్క్ చిన్నప్పటి నుంచి బ్లైండ్ కానీ ఆయన దగ్గర ఒక ఎబిలిటీ ఉంది చిన్నప్పటి నుంచి అబ్నార్మల్గా వాటిని గుర్తించగలడు లీసాతో ఆ ఇంట్లో ఏదైతే మీ పట్ల జరుగుతుందో అది మీ ఇంటి మూలంగా జరగడం లేదు అంటాడు అలాగే అతనికి ఆ బాక్స్ గురించి తెలుస్తుంది ఒక తెలియని ఈవిల్ పవర్ ఆ బాక్సులో బంధించబడి ఉంటుంది ఆ బాక్స్ని ఓపెన్ చేసినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది ఎవరైతే ఆ బాక్స్ను ఓపెన్ చేశారో అది వాళ్ళతోనే ఉంటుంది ఆ మనిషి ఎక్కడికి వెళ్తే అది వాళ్ళతోనే వెళ్తుంది అని చెప్తాడు ఆ మాట విని ఆడంకి చాలా కోపం వస్తుంది డాక్టర్ క్లర్క్ని బయటికి పంపిస్తాడు నేను మీకు అనుమానం పోగటమని చెప్పాను కానీ మీరు ఇంకా భయపెట్టారు అంటాడు డాక్టర్ క్లర్క్ వాళ్ళు ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నారనేది చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ యాడమ్ అతని మాటలు వినిపించుకోడు అయితే ఆ రాత్రి యాడమ్కి కూడా భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి ఒక అమ్మాయి ఒక ముసలావిడ ఆడమ్ని బాగా భయపెడతారు ఇప్పుడు యాడమ్కి పూర్తిగా ఆ ఇంట్లో ఏదో ఉందనే విషయం అర్థమవుతుంది వెంటనే అతను డాక్టర్ క్లర్క్ని మళ్ళీ పిలిపిస్తాడు డాక్టర్ వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేస్తాడు ఆ ఇంట్లో జరుగుతున్న సంఘటనలన్నీ ఆ ఇంటి వల్ల కావడం లేదు ఏదైతే ఆ బాక్స్ ఉందో దాని ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ బాక్సులు ఒక అన్నౌన్ యాంటిటీ ఉంది అవి చాలా సంవత్సరాలుగా ప్రపంచంలో ఉంటున్నాయి అవి ఇంకా ఈ ప్రపంచంలోని రాని పిల్లలని వేటాడుతూ ఉంటాయి బేబీ ఆ ప్రపంచంలోకి రాకముందే అవి చంపేస్తూ ఉంటాయి ఇక్కడ ఇంకో విషయం మనం అర్థం చేసుకోవాలి ఆ బాక్స్ని యాడమ్ లీసా ఇద్దరు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ అది కేవలం లీసా ద్వారా మాత్రమే ఓపెన్ అయింది అంటే అది గర్భవతి అయిన మహిళ ద్వారా మాత్రమే ఓపెన్ అవుతుందనమాట బయటికి రాగానే కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తుంది ఆమెకి కనిపించే ఆ పిల్లలు పుట్టక ముందే చనిపోయినటువంటి పిల్లలు వాళ్ళు ఈ ప్రపంచంలోకి వస్తే ఎలా పెద్దగా అవుతారో స్టెప్ బై స్టెప్ అలా కనిపిస్తారు లేసాకి ముందు చిన్న పాప కనిపిస్తుంది తర్వాత ఇంకొంచెం పెద్ద పాప ఆ తర్వాత ఒక మహిళ ఆ తర్వాత ఒక ముసలావాడి కనిపిస్తుంది ఆ ఈవీల యాంటిటీ ఎక్కువగా మిర్రర్స్లో పెయింటింగ్స్లో ఉంటుంది ఆ పవర్ మనుషులని తన కంట్రీలోకి తీసుకుని విచిత్రమైన సంఘటన చూపిస్తుంది అయితే ఆ యాంటిటీ అంతం చేయడం కుదరదు కానీ దాన్ని బంధించవచ్చు దాన్ని బంధించడానికి త్యాగం చేయాలి అంటే ఎవరి ద్వారా అయితే అది బయటికి వచ్చిందో వాళ్ళు ప్రాణ త్యాగం చేయాలి అప్పుడు అది మళ్ళీ తిరిగి బంధించబడుతుంది అందుకే మూవీ స్టార్టింగ్లో చూపించిన ఫ్యామిలీలో భర్త భార్యను చంపేశాడు వాళ్ళ ఇంట్లో సామాన్లు కొన్నప్పుడు బిక్కీ ఆ బాక్స్ లీసాకి గిఫ్ట్గా ఇచ్చింది అడవిలో కనిపించిన మహిళ మూవీ స్టార్టింగ్లో చనిపోయిన ఆమె ఆత్మ అయితే ఆడమ్ లీసాని చంపాలి అనుకోడు యాడమ్ లీసాని కాపాడాలని చాలా ప్రయత్నం చేస్తాడు కానీ ఆ యాంటిటీ మనుషుల్ని హెప్నటైజ్ చేసి ఇంకో మనిషిని చంపేలా చేస్తుంది ఇప్పుడు యాడెం కూడా హెప్నటైజ్ చేయబడతాడు అతను కూడా ఆ వ్యక్తిలాగే లీసాని కూడా చంపేస్తాడు ఆ యాంటిటీ మళ్ళీ ఆ బాక్స్లోకి బంధించబడుతుంది ఆ తర్వాత యాడమ్ జైలుకి వెళ్తాడు వెళ్లే ముందు ఆ బాక్స్ని బిక్కీకి పంపిస్తాడు ఇప్పుడు ఇదంతా బిక్కీకి జరగబోతుంది ఎందుకంటే ఇప్పుడు ఆమె గర్భవతి కాబట్టి సో ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్